రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు ఎంపీఆర్ కృష్ణయ్య. పెండింగ్ లో ఉన్న 3500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్ కి ఉన్న కట్ ఆఫ్ ను తొలగించి ఫుల్ రియంబర్స్మెంట్ ను రిలీజ్ చేయాలన్నారు కృష్ణయ్య. హైదరాబాద్ బీసీ కమిషనరేట్ ముట్టడించారు ఎంపీఆర్ కృష్ణయ్య. బీసీ స్టూడెంట్స్ వెంటనే స్పందించి హాస్టల్ విద్యార్థుల మెచ్చాదులు పెంచాలి. అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి కలిపి 5500 ఇస్తుంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 20,000 ఇస్తున్నారు స్కాలర్షిప్. ఈ 5500ను నెల మొత్తం సంవత్సరం యొక్క స్కాలర్షిప్ డే స్కాలర్ను 20,000 పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మెచ్చాదులు పెంచాలని స్కాలర్షిప్లు పెంచాలని వేసినప్పుడు ఓ సబ్ కమిటీ మంత్రివారి ఉపసంఘం వేసినని చెప్పాడు. ఆ మంత్రివారి ఉపసంఘం కూర్చోదు, రిపోర్ట్ ఇవ్వదు, మెచ్చాదులు పెంచారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఫీజుల రియంబర్స్మెంట్ మొత్తం ఇస్తే కదా ప్రభుత్వానికి అదనంగా 150 కోట్లు పెడతారు. దానికి సంబంధించినటువంటి ఫైలు ముఖ్యమంత్రి గారి పేజీలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వాళ్ళ యొక్క ఫీజులు కట్టాలని చెప్పి, టోటల్ ఫీజులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు.